హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ డెవల్ గర్ల్ మిహిరా. ఈరోజు మా ఇంట్లో ఆవకాయ చిన్న ముక్కలు పచ్చడి పెట్టుకుంటున్నాం. పచ్చడి చాలా బాగా వచ్చింది, అందుకే మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మార్కెట్ నుంచి పచ్చి మ్యాంగోస్ తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చి మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని కొలుచుకోవాలి ఒక కప్పుతో. మా మమ్మీ ఎప్పుడు 4:1 రేషియోతో ఆవకాయ పచ్చడి పెడుతుంది, అది చాలా బాగా వస్తుంది. 4:1 రేషియో అంటే 4 కప్పులు ముక్కలకి 1 కప్పు కారం వేస్తారంట. మేము ఇక్కడ చాలా చిన్న కప్తో మెజర్ చేసాము కాబట్టి మాకు 16 కప్స్ మామిడికాయ ముక్కలు వచ్చినాయి. అంటే 4:1 రేషియో అంటే 4 కప్స్కి 1 కప్ కారం వేయాలి కాబట్టి మేము ఇక్కడ 4 కప్స్ కారం వేసాం. ఇక్కడ 4 కప్స్ కారానికి 3 కప్స్ మస్టర్డ్ పౌడర్, ఇంకా 2 కప్స్ సాల్ట్ వేసింది మమ్మీ. అంటే సాల్ట్ తక్కువ వేసుకుని లాస్ట్లో ఒకసారి చూసుకొని మళ్ళీ వేసుకుంటే బాగుంటుందని మమ్మీ చెప్పింది. 2 టేబుల్ స్పూన్స్ మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులకు బదులు మెంతిపొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అక్కడక్కడ ఉప్పు ఉండిపోతే బాగోదు కాబట్టి అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత కొలుచుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. సమ్మర్ సీజన్ రాగానే మమ్మీ ఆవకాయలని, వడియాలని, ఒరుగులని ఇంకా చాలా చాలా వెరైటీస్ ఏవో పెడుతూ ఉంటుంది. ఇలాగే మీ ఇంట్లో కూడా చేసుకుంటారా? చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. మనం ఇంట్లో చేసుకొని తినేవే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా ఇలాంటివన్నీ. నేను ఇలాగే మీకోసం చాలా మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్ పోస్ట్ చేస్తుంటాను. మీరు కూడా నన్ను అలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ప్లీజ్ 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 నన్ను బాగా సపోర్ట్ చేసి నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేలా చేయండి ప్లీజ్. మామిడికాయ ముక్కలు వేసుకుని అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి, ఆయిల్ లేకపోతే పచ్చడి పాడైపోతుందని మమ్మీ చెప్పింది. సో ఆయిల్ ఎక్కువ వేసుకోండి. మేము ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేస్తాం. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కొన్ని రోజులకి ఊరుతాయి కాబట్టి అవి తినడానికి చాలా బాగుంటాయి. మీకు కూడా నచ్చితే మీరు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది తినడానికి. ఇలా బాగా కలుపుకున్న పచ్చడిని మూత పెట్టి 3 రోజులు ఊరనిస్తామన్నమాట. ఇలా ఊరనివ్వడం వల్ల ముక్కలు బాగా ఊరుతాయి. ప్రతిరోజు ఒక్కసారైనా కలుపుకోవాలి, అప్పుడే ముక్కలన్నీ బాగా కలిసి బాగా ఊరుతాయి. ఇవి ఆవకాయ పెట్టే మామిడికాయలు కాదనమాట, అందుకే మమ్మీ వీటితో చిన్న చిన్న ముక్కలు పచ్చడి పెట్టింది. ఆవకాయ పెట్టుకునే మామిడికాయలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, టెంక కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వాటితో ఆవకాయ పెట్టుకుంటే సంవత్సరం అంతా ఫ్రెష్గా బాగా నిలవ ఉంటుందన్నమాట. అలాంటి మామిడికాయలతో మమ్మీ ఆవకాయ కూడా పెట్టారు, ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను త్వరలో. 3 రోజుల తర్వాత పచ్చడిని బాగా కలుపుకొని అందులో ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ మాకు అన్నీ సరిపోయినాయి, అందుకే ఇది గాజు బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాం. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల చాలా కాలం నిలవ ఉంటుంది. అంతే, చిన్న ముక్కల పచ్చడి రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బై ఫ్రెండ్స్.